టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. వికలాంగులు తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు గుమ్మ రాజయ్య పిలుపునిచ్చారు. సోమవారం నాడు స్థానిక వినుకొండ రోడ్లో గల వికలాంగుల కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాట దినం సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు చేదూరి సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే వికలాంగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇవ్వాలని, వికలాంగులకు మోటార్ వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు చేదూరి సుధాకర్, ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు పోలేపల్లి పెద్దపాలంకయ్య, విహెచ్పిఎస్ నాయకులు తెప్పల వెంకటేశ్వర్లు, తెల్లమేకల నారాయణ, విన్న వెంకటరెడ్డి, అందుగుల పెద్దమార్కు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.